నమస్కారం, బహుజన్ మీడియాకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెత్త సంపద కేంద్రాలలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో చోటు చేసుకుంది. జోనగామ గ్రామ దళిత సర్పంచ్ పాతరాజును గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలతో కొట్టి హత్యాయత్నం చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు గ్రామంలోని మాలపల్లెపై అదే గ్రామానికి చెందిన గొల్లలు మారణాయుధాలతో దాడి చేశారు. నిన్నటి రోజున కొమరంభీం జిల్లాలోని కొన్ని గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా యమగనూర్ మండలం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని 17వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. చెత్త సంపద కేంద్రాలలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో చోటు చేసుకుంది. ముసునూరు మండలంలో 16 గ్రామాలు పంచాయతీలు ఉండగా ముసునూరు, చింతలవల్లి, చెక్కలపల్లి, వలసపల్లి పంచాయతీల్లో మాత్రమే చెత్త సంపద కేంద్రాలు పనిచేస్తున్నాయి. ముసునూరులో పనిచేస్తున్న 5 కార్మికులకు 10 వేతనాలు, చింతలవల్లి పంచాయతీలలో 6 కార్మికులకు 8 వేతనాలు, చెక్కలపల్లిలో పనిచేస్తున్న 6 కార్మికులకు 6 వేతనాలు, వలసపల్లిలో పనిచేస్తున్న 4 కార్మికులకు 6 వేతనాలు రావాల్సి ఉంది. ఈ 4 పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు రాకపోవడంతో పనిచేసిన కార్మికులు పస్తులు ఉంటున్నారు. కార్మికులంతా తమ జీతాలు ఇవ్వాలని అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సంపద కేంద్ర ఏర్పాట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రచారాలు హోరెత్తించాయి. ఆ దిశగా చెత్త సంపద కేంద్రాలు పనిచేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా లక్ష్యం మేరకు చెత్త సంపద కేంద్రాలు కొనసాగిస్తూ కార్మికులకు రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎండో గారు అడిగారా? ఏమంటారు ఎండో గారు? ఆటో డ్రైవర్ ఎవరు? ముసునూరు మీకు ఐడి కార్డులు ఇచ్చారా? ఏమంటారు మరి? స్పందించట్లేదు గారు. అధికారులు దేనికి సమాధానం చెప్పట్లే. ముసునూరు చెత్త సంపాదించిన కార్మికులు అందరు కలిసి ఎండు లెటర్ పెట్టారు కదా, ఇది విధులు బహిష్కరిస్తామని చెప్పి అయినా స్పందన లేదు. స్పందన లేదా? మీది ఏ పంచాయతీ? చింతలవేలి పంచాయతీ అండి. ముసునూరు మార్గం చింతలవేలి పంచాయతీ. మీ పేరు? నాగేశ్వరరావు. సమస్య ఏంటి? సమస్య అండి, 8 అడుగులు చేస్తున్నాము, 20 రావట్లేదండి. ఇక్కడ మండలానికి వచ్చిన మండలాల్లో సమాధానం చెప్పట్లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి. 8 నుంచి ఒక నెల చెప్తాం కదా, ఇవ్వలేదండి. ఐడి కార్డులు ఇచ్చారా? ఇవ్వలేదండి. మీకు ఎలా ఉంది పరిస్థితి? ఏముందండి, నేను తెచ్చుకుంటే తిన్నట్టు లేకుండా లేనట్టు. ఏ పనికి వెళ్ళడానికి పోవట్లేదండి. ఇదే పని మీద కూర్చుంటున్నాం. మరి జీతాలు అడితే ఏమంటారు ఎండో గారు? ఎండో గారు అదిగో వస్తాయి ఇదిగో వస్తాయి అంటున్నారు. దానికి సమాధానం మాకు చెప్పట్లేదు. అసలు అధికారులు ఏమి తెలుసుకుంటారు? అధికారులు ఎవడం మమ్మల్ని పట్టించుకోవట్లా. ప్రభుత్వం ఏం కోరుతున్నారు మీరు? ప్రభుత్వం మాకు డబ్బులు రావాలని కోరుతున్నామండి. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో లచ్చిగారి రాజేశ్వరి అనే రైతుకు సర్వే నంబర్ 480-494 ఒక ఎకరం భూమి 2006 ప్రభుత్వం దళితులకు భూమి కొనుగోలు పథకం కింద పంపిణీ చేయగా అట్టి భూమిని నేటి వరకు సాగు చేయని కుటుంబాన్ని పోషించుకునే సమయంలో వరి పంట చేతికందేదానికి ఆదివారం రాత్రి కోళ్ల సతీష్ అనే రైతు ఎకరం గడ్డి మందును కొట్టి పంట నష్టం చేశారని, అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు. మందు కొట్టి ఇట్లా చేసి నాకు గవర్నమెంట్ కొనిచ్చిన భూమి సార్. గవర్నమెంట్ భూమి కొనిస్తే ఇక గవర్నమెంట్ భూమిలో మా బిడ్డ పేరు మీద ఎకరం పొలం నాకు నేనే దున్నుతున్నా. దున్ని ఇక పంట పండించుకుంటాం. మొన్న ఎమ్మార్రావు దగ్గరికి అయినా ఏంటో ఆయన దగ్గరికి అయినా ఇవన్నీ అమ్మ నీది తప్పు అయింది మిస్ అయింది పొలంలో
నీ బిడ్డ పేరు విన నీ పట్ట అవుతుంది, నువ్వో అమ్మ నువ్వు వేసుకోపోమని మాకు చెప్పిండు. చెప్పంగానే అంటే వచ్చి నాటేసుకున్నా సార్. నా బిడ్డ అమ్మ దున్ని అయ్యా అంటే నేను దున్ని వేసిన, ఇక దున్ని అయితే దీన్ని నట్టమేంది సార్. అటు ఎదుర్కొంటా మమ్మల్ని చూసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. ఏం చేసారమ్మా వరికి? ఏం చేసారు? అరికి గడ్డి మందు కొట్టిరు. ఎప్పుడు? రాత్రి. ఎప్పుడు కొట్టిర్రో సారు మాకు తెలియదు. కొట్టిన ఎవరో తెలుసా? కొట్టిన వాళ్ళు మాకు పాగున్నాడు కొల్ల సతీష్ గాడు ఆని మిన్నే మాకు. మా అక్క భూమి ఒక ఎకరం పొలం గవర్నమెంట్ భూమి ఇస్తే ఒక ఆమెది అమ్ముకొని పోయింది మా అలామెది. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసారా? ఇచ్చినాం సార్. ఏమన్నా ఎస్ఐ గారు? ఎస్ఐ లేడు. లేదా? లేడు. ఎంత పొలం అమ్మా? ఈ ఎకరం 2 గుంటలు సార్. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన సార్. మేము ఇదే కొన్ని బతికేటోళ్ళము, మాకు ఎక్కడి నుంచే లేవు సార్. గవర్నమెంట్ కొని ఇచ్చిన భూమి సార్. 1,00,000 రూపాయలు పెట్టినా ఇక ఈ పంటకి ఒకటి వేసిపోయిన రాత్రి వచ్చి కొట్టిపోయారు సార్. మాకు ఇవ్వలేరు సార్. నా ఒక్క కొడుకు నేనే ఉన్నా సార్. ఇక మమ్మల్ని ఎప్పుడు కొట్టాడు మమ్మల్ని పైనా భయం ఉన్న దాంతో మాకు ఈనంగానే పోతాడు. రోజు చూసుకుంటా పోతాడు. ఇక నా కొడుకు తెల్లని దాకా పోతాం దాకా వచ్చినా కానీ నేను వచ్చినా కానీ నాకు పైనా భయం ఉన్నది సార్. మరి మమ్మల్ని ఏం చేస్తారు సార్? ఇక ఇంత పెట్టుబడి పెట్టి అన్నం తిన్నారు ఈ వారేచిపోయారు సార్. ఇక అన్నం సారు ఎక్కడ తిన్నది? ఏమో ఎవడో తిన్నాడు ఈ మందు కొచ్చి ఈడ పెట్టిపోయింది. ఇక్కడ వచ్చి తిన్నవాళ్ళు సార్. పెట్టుబడి పెట్టినా ఇగో నేను ఎక్కడికి వాళ్ళు రావాలి? మేము ఇదే తున్నుకొని బతకబడి మేము ఎక్కడికి ఏదో పుణ్యం కట్టుకున్న గవర్నమెంట్ మాకు భూమి లేదు సార్. ఏది లేదు సార్. నేను ఏం చేయలేదు. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనకు మరి పొద్దుగాల మేము వచ్చి చూసేసరికి ఈ యొక్క ఎకరం సంబంధించినటువంటి పంట పొలము 2006లో ఒక 6 ఎస్సీలకు మాదిగా కులాలకు సంబంధించినటువంటి ఎస్సీలకు 2006లో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు భూ పంపిణీ పథకంలో పంపిణీ చేయడం జరిగింది. మరి అదే విషయంగా మొన్న జరిగినటువంటి భూ ప్రక్షాళనలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ లచ్చిగర రాజేశ్వర్ సంబంధించినటువంటి వ్యవసాయ భూమి అనుకోకుండా మొన్న భూ ప్రక్షాళనలో వీళ్ళ అక్క మరి బడుగు బాలవ పేరు మీద మార్చడం జరిగింది. మరి ఇదేందని చెప్పి ఎంఆర్ఓ గారిని అడిగితే అది పొరపాటున పడ్డది, దాన్ని మేము సరి చేస్తాం అని చెప్పి వెంటనే ఆ పాస్బుక్లో రద్దు చేయడానికి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి లెటర్ రాయడం జరిగింది. మరి అదే దిశగా వాళ్ళు ఆ 2006 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పంట పొలాలు వేసుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. మరి అటువంటి తరుణంలో నిన్న మరి ఆ అక్రమంగా జరిగినటువంటి ఆ భూ బడుగు బాలవ ఆమె అదే అదనుగా చూసుకొని ఇంకొక కోల సతీష్ అని చెప్పి ఒక కోతలు చెప్పిన వ్యక్తికి అది విక్రయించడం జరిగింది. మరి ఈ విక్రయించిన సందర్భంలో వెంటనే ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఈ నివేదిక ఇవ్వడం వల్ల దాన్ని క్యాన్సిల్ అవుతుంది, ఎట్టి పరిస్థితి కూడా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ హామీ ఇవ్వడం వల్ల ఈ దసరా తర్వాత వీళ్ళకి పాస్బుక్లు ఇస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అది వాళ్ళు హామీ ఇవ్వడం వల్ల వీళ్ళు మరి మేము కూడా సైలెంట్గా ఒప్పుకున్నాం. మరి ఇదే అదునుగా చూసుకొని కొంతమంది వ్యక్తులు మేము అది రాత్రి పొద్దున వీళ్ళు వచ్చి మరి ఇట్లా మా భూమికి మరి పంట ఇట్లా నష్టం జరిగింది, మరి గడ్డి మంది కొట్టింది ఎకరం పొలానికి అని చెప్పి వాళ్ళు లబ్ధిదారులు లాభోదిపోమని మొత్తుకుంటూ మా కులం దగ్గరికి రావడం జరిగింది. మేము వెంటనే అందరం కలిసి మరి నిజంగానే ఇక్కడ ఏం జరిగిందని చెప్పి పరిశీలిస్తే ఆ పక్కనే ఉన్నటువంటి పచ్చ పొలం ఎట్లుందో ఈ పొలం కూడా అట్లే ఉండే, కానీ మేము దూరం కెళ్ళి చూసేసరికి ఇది కోతకు వచ్చిందని అనుకున్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఇందులో చూస్తే అది గడ్డి మందు కొట్టడం వల్ల అట్లా ఎర్రబడిపోయింది. నిజంగా ఇవాళ వీళ్ళకు ఒక దాదాపు ఒక 150,000 రూపాయల నష్టం జరిగింది. మరి దీన్ని వెంటనే మేము కుల తరఫున కానీ ఒక ఎస్ఐ గారిని కానీ తర్వాత అధికారులను కానీ మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి దీన్ని వెంటనే పరిశీలించాలి. ఎవరైతే ఇక్కడ ఈ దుండగులు చేసిరో వాళ్ళు పట్టుకొని కఠినమైనటువంటి శిక్షను ఇవ్వాలి, శిక్ష అమలు చేయాలి, తర్వాత వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా జోనగామ గ్రామ దళిత సర్పంచ్ పాతరాజును గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలతో కొట్టి హత్య యత్నం చేశారు. జోనగామ గ్రామంలో అదనపు స్కూల్ భవనం కొరకు విరాళదాతను సంప్రదించగా అతను 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని తదుపరి రోజునే స్టీల్ కంకర ఇవ్వడం జరిగింది. 1,00,000 రూపాయల పని కాబట్టి దీనికి కలెక్టర్ గారు అనుమతి కూడా ఇవ్వడంతో సర్పంచ్ పాతరాజు అట్టి పనిని ప్రారంభిస్తానన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దత్తత గ్రామమైన జోనుగామలో విరాళాల డబ్బుతో పని జరపొద్దని ఎమ్మెల్యే మరియు సుభాష్ రెడ్డి మద్దతు ఉన్నందున
దీనికి విరుద్ధంగా అట్టి పనిని జరిపొద్దని స్థానిక డిప్యూటీ ఏఈ సర్పంచ్కి వార్నింగ్ ఇచ్చారని పలువురు పేర్కొంటున్నారు. కాబట్టి డిప్యూటీ ఏఈనే చేయించి ఉంటారని పలువురు దళిత నాయకులు, సంఘ పెద్దలు బీబీపేట బస్టాండ్ చౌరస్త వద్ద ధర్నా చేస్తూ దాడి చేసిన వ్యక్తులను పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దుండగులు ఎవరో గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. మన బీబీపేట మండలంలో ఈరోజు చాలా బాధకరమైన విషయము. ఈరోజు నేను అనుకుంటున్నా, ఈరోజు సుమారు దాదాపు ఒక మనం ఈరోజు ఒక ఛానల్ మాట్లాడుతున్నాము. ఈ ఛానల్ అంటే అసలు వాస్తవం ఏంటంటే అసలు రాదు ఏంది, ఈరోజు ఏఈ ఉన్నాడా, డిప్యూటీ ఉన్నాడా, లేకపోతే పోలీసుల పాత్ర ఉందా, ఎన్ని గంటల ఎఫ్ఐఆర్ కావాలి, దాన్ని అన్ని శూన్యంగా పరిశీలించి పరిశీలించి ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క దొంగల ప్రభుత్వం, ఈ దొరల ప్రభుత్వం ఎవ్వరే అని చెప్పినా కానీ ఈ యొక్క ఆఫీసర్లు వినొద్దు, ఇంటే మాత్రం తగిన మూనని చెల్లిస్తా పేపర్ ద్వారా, పేపర్ సేవలకు కూడా నేను తెలియజేస్తున్నాం ప్రెస్ వాళ్ళకు. ఎందుకంటే ఈరోజు ఒక రాజుకు తలగచ్చు, తర్వాత ఇంకో రాజుకు తలుస్తుంది. ఇప్పుడు విజయనగర్లో ఎలక్షన్ రాబోతుంది, ప్రతి ఏరియాలో దళిత పైన జాడులు జరుగుతున్నాయి. ఈ జాడులు జరగకపోతే మీకు కూడా హెచ్చరిస్తున్నాం మేము. మా యొక్క రాజు కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరికి భయపడతలేడు. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఒక కోటి రూపాయల వరకు నుంచే మీరు ఇట్లా చేస్తే రేపే కాదు 5 సంవత్సరాలు ఎలా పరిపించగలుగుతారని మీరు ఎలా అనుకుంటున్నారు, ఒకసారి ఆలోచించండి. మా జనగామ గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి ఉంటాడు. ఈరోజు బీబీపేట మండలం జొనగామ గ్రామానికి సంబంధించిన పాత రాజు సర్పంచ్ నిన్నటి రోజు సాయంత్రం తన బావి వద్ద నుండి ఇంటికి రాగా మార్గ మధ్యంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్ పై వచ్చి, నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ పై వచ్చి, నీ పేరు రాజు సర్పంచ్వా అని అడగగా, అవును నేను రాజు, నా పేరు సర్పంచ్ అన్నంతలోనే దుండగుల వద్ద ఉన్నటువంటి బీరి సీసాలతోటి దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందులో భాగంగానే నిన్నటి వరకు సాయంత్రం వరకు తనకు ఒక 15 రోజుల నుంచి డిప్యూటీ గారు, ఏఈ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ ఊరిలో పని మొదలు పెట్టద్దు, ముగ్గుపోయద్దు అనే కాషన్స్ చేస్తున్నప్పటికీ అట్లి సర్పంచ్ వాళ్ళ మాటలు ఖాతరు చేయకుండా నేను కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను, తప్పకుండా ఈ 1 కోటి రూపాయల నిధి ఏదైతుందో ఆ 1 కోటి రూపాయల నిధితోటి జనగామను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క 1 కోటి రూపాయల నిధి ఒక దాత ద్వారా తీసుకోవడం జరిగింది. దీన్ని అభివృద్ధికి ఖర్చు చేస్తాము అన్నంతలో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక డివిజనల్కు సంబంధించిన డిప్యూటీ గారు, మండలానికి సంబంధించిన ఏఈ గారు రాజుకు నిన్న సాయంత్రం వరకు కాషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నువ్వు ముగ్గుపోయొద్దు, పనులు జరగద్దు అనే భాగంలోనే నిన్న సాయంత్రం రాజుపై దాడి జరగడం కూడా ఈ ఏఈ గారి, డిప్యూటీ గారి పాత్ర ఉందనేది సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులు ఈ రాజును చంపడానికి పథకం పనినటువంటి సుపారీ ఏదైతే ఉన్నదో ఆ సుపారీ గ్యాంగ్, నిన్న రాజును చంపడానికి పథకం పండినటువంటి సుపారీ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో అట్టి సుపారీ గ్యాంగ్ను తక్షణమే డిపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్ల ద్వారా వాళ్ళను పట్టుకొని రాజుకు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు తగు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే రాజు ఇప్పుడు పొద్దున మేము ఇంటికి పోయినాం, భయపడుతూనే మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అంటే ఆయన ఒక ప్రాణ భయం ఉందన్న అని చెప్తుండో. ఆ ప్రాణ భయం ఎందుకు ఉంది అనేది అంటే ఆ 1 కోటి రూపాయల వరకు తెచ్చుడే పాపమైంది రాజుకు. ఆ 1 కోటి రూపాయల వరకు తీసుకొచ్చిన తర్వాత మరియు కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చడం కూడా అదో పెద్ద తప్పైంది. కనుకనే ఈ దాడికి ఆ యొక్క ముగ్గు పోయడానికి దగ్గర సంబంధం ఉందని మేము భావిస్తున్నాం. అటు ఏఈ డిప్యూటీల పైన కూడా చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్తాం. ఈ ధర్నా తర్వాత మళ్ళీ కలెక్టర్ కూడా అసలు ఏం జరిగిందని పూర్తి స్థాయిలో వివరించి క్లుప్తంగా సార్కు గుర్తు చేస్తామని. చిత్తూరు జిల్లా ఏర్పేడు గ్రామంలోని
మాలపల్లెపై అదే గ్రామానికి చెందిన గొల్లలు మారణాయుధాలతో దాడి చేశారు. గ్రామానికి చెందిన గాలి మహేష్, అక్కుపల్లి స్నేహ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన సుల్లూరుపేటలో చెంగలమ్మ గుడిలో ప్రేమ వివాహం చేసుకుని సోమవారం గ్రామానికి తిరిగి వచ్చారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల నిన్న రాత్రి 9 గంటలకు నూతన వధువరులు ఉన్న ఇంటిపైకి సుమారుగా 300 మంది గొల్లలు మారణాయుధాలతో మాలమల్లపై దాడి చేశారు. గొల్ల మహిళలు కారంతో ముందు దాడి చేస్తే గొల్ల మగవాళ్ళు కత్తులతో దాడి చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న అర్ధగంటలోనే జై భారత్ చిత్తూరు జిల్లా నాయకులు ఈశ్వర్, నాగరత్నమ్మ, పులిమణి, రమేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో ఆ దళిత పల్లె రణరంగంగా మారింది. పోలీసులు మహేష్ స్నేహాన్ని తమతో స్టేషన్కి పంపితే రక్షణ కల్పిస్తామని పోలీసులు తెలుపగా, మీ మీద మాకు నమ్మకం లేదని ఇక్కడే వీరికి రక్షణ కల్పించాలని జై భారత్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనను జై భీమ్, పీపుల్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అంబాటి కొండలరావు మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వంత సుబ్బారాయుడు గారు తీవ్రంగా ఖండించారు. జరిగితే ఇదేనా మీరు ఇచ్చేటువంటి మర్యాద అని అడుగుతామన్నావు. మీ పీఠాలు కదిలిస్తాం, దళితులంతా ఏకమై మీ ప్రభుత్వాన్ని గట్టి దిచ్చుతాం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిరాశన చేయడం మీ యొక్క డిమాండ్ ఏంటి? మా డిమాండ్ నిందితులు వ్యర్థుడి అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎవరైతే అటాక్ చేశారో, ఆ నిందితులు ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోవడం వెనుక పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఉంది. పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఉంది, ఎమ్మెల్యేల మద్దతు ఉంది, అగ్రవర్ణ పార్టీ అయినటువంటి ఇవాళ దేశాన్ని వెళ్తున్నటువంటి పార్టీల మద్దతు ఉంది. అర్థమవుతుందా? అందువల్ల దళితులంతా ఐక్యంగా వచ్చారు, ఐక్య ఉద్యమాలు నిర్మిస్తారు. ఇవాళ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్టు చేయాలి, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. దాని తర్వాత అత్యనేరం కింద వాళ్ళని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎఫ్ఐఆర్ కట్టామని కథలు చెప్తున్నారు, కానీ ఇప్పటిదాకా నిందితులకి అరెస్ట్ పెట్టలేదు. అదే మీ అగ్రవర్ణాలకు సంబంధించిన ఒక దళితుడు మాల మాదుగో వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి చిన్న వస్తువులు దొంగలిస్తే అక్కడికి వచ్చి దళిత కుటుంబంలో దళిత పేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేస్తారు. సిగ్గులేదా? ఇవాళ ఎందుకు మా ఇళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఒక్కడు కూడా అరెస్ట్ చేస్తే దమ్ము లేకపోతే మీ బతుకులు మీ ఉద్యోగాలు సిగ్గు సిగ్గు అంటాం. సిగ్గు 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 నశించాలి పోలీసుల నిర్లక్ష్య వైఖరి. నశించాలి నశించాలి పోలీసుల నిర్లక్ష్య వైఖరి. నశించాలి నశించాలి. నిన్నటి రోజున కొమరంభీం జిల్లాలోని కొన్ని గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. సద్దుల బతుకమ్మ పండుగ కోసం ఎంపీపీ సంతోష్ గౌడ్ మరియు పలు గ్రామాల సర్పంచులు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరలు ఇవ్వడం జరిగినది అని, పేదరికంలో ఉన్న ఆడపడుచులకు సీఎం గారు చీరల పథకం పెట్టడం సంతోషకరమని ఎంపీపీ సంతోష్ గౌడ్ మాట్లాడారు. సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సేవలని ఎంపీపీ సంతోష్ గౌడ్, సర్పంచ్ అమ్మక్క, ఆమె భర్త వెంకన్న మాట్లాడుతూ, కోనేరు కోనప్ప గారు రోజు 4,000 మందికి ఉచిత భోజన సేవలు అందించడం, పేదరికంలో ఉన్నవారికి కోనేరు కోనప్ప ట్రస్ట్ ద్వారా ఆదుకోవడం జరుగుతోందని, ఎంపీపీ సంతోష్ గౌడ్ మరియు సర్పంచ్ అమ్మక్క, ఆమె భర్త వెంకన్న గ్రామ వార్డు మెంబర్స్ బహుజన మీడియా ఛానల్కు చెప్పడం జరిగింది. యూత్ ప్రెసిడెంట్ నజీర్ గారికి, మరి యూత్ తరఫు అందరికీ, మరి రాజన్నకి కానీ పేరు పారిన అందరికీ ధన్యవాదాలు. ఈ బతుకమ్మ సంబరాలు అనేటివి ప్రతి ఏటా జరుపుకునేటి ఈ సంవత్సరం అంతకన్నా ఘనంగా, ఇన్ని సంవత్సరాల కన్నా ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణము ఇట్లా ఘనంగా జరుపుకోవడానికి మన కేసీఆర్ గారు. ఇంతకుముందు కూడా జరుపుకునేది కానీ ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానుండి ఆడపడుచులకు చీరలు, తర్వాత కళ్యాణ లక్ష్మి, ప్రతి విధాల అన్ని విధాల తెలంగాణ గవర్నమెంట్ ఆదుకుంటే కాకుండా దసరా సందర్భంగా కానీ ప్రతి పండుగకు, ఏ పండుగకైనా కానీ ఏది ఆడపడుచులకు ఏది అవసరం ఉంటుంది, అన్ని వర్గాలకు కుల మత భేదం లేకుండా అన్ని కులాలకు సంబంధించి ఆడే పండుగ కనుక అందరికీ చీరలు ఇచ్చి ఆడపడుచులకు
ఆ చీర ధర ఎంత అనేది కాకుండా కొంతమంది ఇచ్చి పుచ్చుకోని వాళ్ళు ఇంకొక పోగ ఎక్కువ ఎత్తుకున్నట్టు ఆ చీర ఎట్లున్నది, వాడు ఇచ్చే చీర మంచిది కాదు, వాడు ఇచ్చేది అది కాదు ఇది కాదు అంటే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా ఒక్క జానేడు ముక్క కూడా మనకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇచ్చినవి మాత్రం 190 ముచ్చట్లు మాట్లాడతారు. అది కాకుండా మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి చీరలు ఇచ్చి ఎన్నో విధాల బతుకమ్మని ఒక స్థాయిగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఎంతో ఒక పెద్ద స్థాయిగా ఆడించడమే కాకుండా ఈ బతుకమ్మ అనేది మన ఒక తెలంగాణలనే ఎక్కువ ప్రసిద్ధిగాంచింది. వేరే రాష్ట్రాలలో ఇట్లుండదు, మన రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచడానికి కారణం ఫస్ట్ నుంచి మనము కొంత, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా బాగా ప్రసిద్ధిగాంచి అతి వైభవంగా ఆడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లనే ఆడుకోవాలని ఇప్పుడు మనము అందరం కలిసి కరెక్ట్గా మంచిగా నడుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా రావణ దహనం ఆపివేయాలంటూ కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి వినతి పత్రం ఇస్తూ అశోక విజయదశమి రోజున రావణాసుర దహనం చేస్తూ ఎస్సీ ఎస్టీల మనోభావాలను వ్యతిరేకంగా ఈ రావణ దహనం చేయడం హేయమైన చర్య కావున ఒకవేళ కావాలని అలా చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్ష అమలు చేయాలని కోరుతున్నాము. రావణ దహనం చేయడం అగ్రవర్ణాల వారి కుట్ర మాత్రమే అని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కేశవరావు మరియు ఆదివాసీ సంఘం జాతీయ నాయకులు అర్జున్ మాస్టర్, నేతకాని సంఘం జిల్లా అధ్యక్షుడు చప్పిడి శ్రీనివాస్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కుడ్మెత శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. నిషేధించాలి జీవహింసను, నిషేధించాలి జీవహింసను, నిషేధించాలి రావణ దహనమును, నిలిపివేయాలి రావణ దహనమును, నిలిపివేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈరోజు కొమరంభీం జిల్లా ఆసియా మండల కేంద్రం ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఒక వినతి పత్రము ఇవ్వటం జరిగింది. ఏదైతే రావణాసురుడు రాక్షసుడు కాదు, ఆయన మానవతావాది అని, ఆయనని హతమార్చడము, ఆయనని దిష్టిబొమ్మలు చేసి తగలబెట్టడము మనువాద కుట్రలో ఒక భాగమని ఈ సందర్భంగా భావిస్తున్నాము. నాటి నుండి నేటి వరకు మతోన్మాదులైన కొంతమంది ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంలో భాగంగానే రావణాసురుణ్ణి దహనం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము అసలు రావణాసుర దహనం అనేది లేకుండే ఇప్పుడిప్పుడే మాత్రం దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి మరి రావణాసుర దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది సరియైన పద్ధతి కాని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రావణాసురుడు అంటే ఒక ఆదివాసి, ఎందుకంటే ఈ మూల పురుషుడు ఆదివాసి మూల పురుషుడు, ఏదైతే ఆ మూల పురుషుణ్ణి ఆదివాసి మూల పురుషుణ్ణి దహనం చేయటము ఇటు ఆదివాసులను గాని ఇటు బీసీలను గాని ఎస్సీలను గాని ఆత్మగౌరవం దెబ్బతీయడం అవుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మరి వెంటనే నిలిపివేయాల్సిన సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే రామాయణంలో రాసేరు కొంతమంది ఏం రాసేరు, రామాయణంలో రావణాసురుడు చేసిన తప్పు ఏమీ లేదు, ఆయన చెల్లే అయిన శూర్పణక్క ముక్కు జవులు రాముడు లక్ష్మణుడు కుట్రబండి కోసినందునే ఆ కుట్రలో భాగమే నా చెల్లె ముక్కు జవులు ఎందుకు కోసిండు, ఆ కోసేయటానికి ఆయన ఎవరు అని దాన్ని ఎదిరించడానికి మాత్రమే తప్ప మరి సీత మీద మోజుతో సీతను అపహరించి తీసుకురాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సీతను కనీసం టచ్ కూడా చేయలే, అదే రామాయణం రాసినటువంటి చరిత్ర అందరికి తెలిసిన విషయమే. ఆ సీత కూడా మూర్చబడి కింద పడిపోతే భూమిని పెకిలించుకొని లంకకు తీసుకుపోయి అక్కడ ఏదైతే మన అశోకవనంలో మంచి అశోకవనంలో ఉంచి దాదాపు 1000,000 మంది మహిళల్ని ఆమెకు రక్షణ కల్పించి ఆయన రక్షణ వలయంలో ఉంచాడు తప్ప మరి సీత గురించి ఏ రోజు కూడా అపవిత్రంగా మాట్లాడలేదు, అపవిత్ర పరుగులు చేయలేదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అలాంటి మహనీయుణ్ణి మరి చంపటం అనేది అది ఆ మనువాదుల కుట్రలే భాగమని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. రావణాసురుడు గొప్ప భక్తుడు, ఏదైతే శివభక్తుడు ఏదైతే 10 తలలు కూడా నరుక్కున్నటువంటి శక్తి మరి ఎవరికి లేదు, ఆయన 10 తలను నరుక్కున్నాడు. మరి అదే కాకుండా తన కడుపును చింపుకొని
పేగులు తీసి వీణ వాయించినటువంటి చరిత్ర కూడా ఈ రావణాసురుడికి ఉన్నది. అలాంటి గొప్ప భక్తుడు, గొప్ప మానవతావాది, గొప్ప జ్ఞాని అలాంటి రావణాసురుణ్ణి మరి దహనం చేయటం అనేది ఇది మనువాదుల పుట్టులో భాగమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అధికారులు వెంటనే కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు స్పందించి మరి ఈ జిల్లాలో ఎక్కడ కూడా రావణ దహన కార్యక్రమాలు జరగకుండా మరి నిషేధించాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై అంబేద్కర్. కర్నూలు జిల్లా యమగనూర్ మండలం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని 17వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు నారాయణరెడ్డి గారు, తిమ్మప్ప, చార్లెస్ తదితరులు కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్నారు. మన రాయలసీమ అనేది అప్పటికే అంటే విభజన జరగ ముందు జరగబడింది. విభజన జరిగిన తర్వాత ఏదో రాయలసీమకి ఏదో మంచి జరుగుతా అనుకుంటే కానీ ఎక్కడ కానీ జరిగే ఆలోచనలు కనపడడం లేదు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు ఏమంటే వికేంద్రీకరణ అది మంచిదే కానీ అది అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ బాగా ఒప్పందంని ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అమలు చేయలేదు. బాగా ఒప్పందంలో ఏముంది, ఒక చోట హైకోర్టు ఉంటే ఒక చోట రాజధాని ఉండాలనేది ఉంది సార్. అంతకుముందు మనము త్యాగం చేసినాం కదా సార్, మనం అప్పుడు కర్నూలులో రాజధాని ఉంటే గుంటూరుకి హైకోర్టు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అమరావతి అనేటువంటి రాజధానిగా ఎంచుకోవడం జరిగింది. మరి కనీసం మన హైకోర్టు లేకుండా గత ముఖ్యమంత్రి గారు హైకోర్టు కూడా అమరావతికే చేర్చడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని గత ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఆ రోజు కూడా ధర్నాలు చేయడం జరిగింది సార్. ఆయన ఏదో నామమాత్రికంగా సూచించడానికి చూడండి అని చెప్పినారు కానీ ఏది చేయలేదు సార్. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా మన రాయలసీమ వ్యక్తి కాబట్టి, సరే అందరూ బాగోగాలు ఆలోచించాల్సిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు అక్కడ అమరావతిలో రాజధాని ఉంది. మరి కనీసం పాత రాజధాని అనే గుర్తుంది కాబట్టి ఇక్కడ హైకోర్టు ఇవ్వాలని మా డిమాండ్ సార్. అంటే ఏదో న్యాయవాదం తోటి హైకోర్టు ఇస్తే బాగుంటుంది అనేది కాదు సార్. ప్రజలకి ఇప్పుడు సపోజ్ అమరావతికి పోవాలంటే సార్ వ్యయ ప్రయాసంతో కూడుకున్నది, సార్ టైం కూడా దూరభారం అవుతుంది. అదే హైకోర్టు మన కర్నూలు తీసినట్లయితే ఇక్కడ కూడా కొంత అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంది సార్. కర్నూలు అనే రాజధాని కర్నూలులో పెడుతూ మరి మిగతా తిరుపతి, చిత్తూరు, కడప ఉంది సార్, మరి వాటికి కూడా వేరే ఏమైనా ఇచ్చినట్లయితే మరి ఉన్న ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వికేంద్రీకరణ అనేది జరిగినట్టు ఉంటుందని మా భావన సార్. ఏది ఏమైనా ముఖ్యంగా మా కోరికను, మా డిమాండ్ను మన్నించి తక్షణమే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాకు హైకోర్టును ఏర్పాటు చేయవలసిందిగా, ఈ 16వ రోజు జరుగుతున్న రిలే దీక్షను బట్టి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాగప్ప అటు లోకల్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం.